జనసేన లీగల్ సెల్ పార్టీకి అండగా నిలుస్తూ పార్టీ నాయకులు కార్యకర్తలకు ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఎదురైనా వాటి పరిష్కారానికి పనిచేస్తుందని జనసేన లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జీవనసాయి శివప్రసాద్ వెల్లడించారు. స్థానిక ఆర్కే రెసిడెన్సీలో జీవనసాయి శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన జనసేన లీగల్ సెల్ రాష్ట్ర సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గ పరిధిలో పార్టీ కేడర్కు అవసరమైన న్యాయ సలహాలను అందించడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, నామినేషన్లు పూర్తి చేసే ప్రక్రియ వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి నెల మొదటి వారంలో అవగాహన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 14న మంగళగిరిలో జరిగే పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి కృషి చేస్తామన్నారు. జనసేన లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు ఏవీఎస్ఎస్ రామచంద్రారావు మాట్లాడుతూ రాష్ట్ర లీగల్ సెల్ సమావేశంలో అనేక సమస్యలపై చర్చించి తీర్మానాలు చేస్తున్నామన్నారు. 19 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పొలిటికల్ కమిటీ, లీగల్ కమిటీ సమావేశంలో పలు అంశాలు చర్చించి తీర్మానాలు చేయడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో రాజమహేంద్రవరం కార్పొరేషన్ జనసేన అధ్యక్షులు శ్రీనివాసరావు, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వైఆర్ ఉదయశ్రీ, ప్రధాన కార్యదర్శి కప్పెర కోటేశ్వరరావు, కార్యదర్శి జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సమావేశానికి అన్ని జిల్లాల లీగల్ సెల్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మేము చేయాల్సినటువంటి దాన్ని చూసుకుంటా, ఏ విధంగా చేయాలనే దాని మీద వెళ్తా. రాజమండ్రి రాజమహేంద్రవరం డిక్లరేషన్ అనే దాన్ని మేము ఇప్పుడు చేయడం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా మేము లీగల్గా చేసిన దాంట్లో పార్టీ న్యాయ విభాగం సభ్యులు ప్రతి డిస్టిక్ట్లో కూడా ఉచిత న్యాయ సలహా శిబిరాలని ప్రతి నెల ప్రతి వారము శనివారం రోజున స్టార్ట్ చేయాలని చేసి న్యాయ సలహాలు ఇచ్చుకుంటా మనం పార్టీకి ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళాలనేది ఒకటి. మళ్ళీ ఎలక్షన్ సమయంలో మనం చేయాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలని దృష్టిలో ఉంచుకొని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని, రేపు ఎలక్షన్లో నామినేషన్ దగ్గర నుంచి నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎలక్షన్స్ వరకు జరిగేటువంటి వాటిలో ప్రతి దాంట్లోనూ మన కార్యకర్తలకి, లీడర్లకి, న్యాయవాదులకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలనేది మేము నిర్ణయం తీసుకున్నాము. అది న్యాయవాదులకి ఎలా విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి అనే దాంట్లో కూడా ప్రతి నెల ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్న మేము శిబిరాలు నిర్వహించి అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వాలని. నెక్స్ట్ పార్టీ సిద్ధాంతాలని మనం పార్టీ సిద్ధాంతాలని అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజల్లో అంటే మొట్టమొదటి న్యాయవాదులకు ముందు తెలుసుకుని, న్యాయవాదులు ప్రజల్లోకి తీసుకెళ్ళి దీన్ని పార్టీని పటిష్టం చేయాల్సినటువంటి ఉన్నది కాబట్టి ఆ దాంట్లో మేము వెళ్ళాలనేటువంటి ఆలోచన. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పొలిటికల్ టీమ్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటా ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో కూడా పటిష్టమైనటువంటి న్యాయ విభాగము, పటిష్టమైనటువంటి పొలిటికల్ విభాగాన్ని చేసి బూత్ వరకు కూడా మనం పటిష్టంగా చేసి రేపొద్దున ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలక్షన్లకు సన్నద్ధులు అవ్వాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళాలని కొన్ని ఇన్క్లరేషన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మాకు అన్ని మన పార్టీకి అందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వటము, అదేవిధంగా పార్టీ క్రియాశీలక మెంబర్షిప్ ఇప్పుడు చేస్తున్నారు మేము. ఆ క్రియాశీలక మెంబర్షిప్లో ఎక్కువ మంది అడ్వకేట్స్ ముందుకు వచ్చి క్రియాశీలక సభ్యులుగా చేరి పార్టీకి అండగా ఉండాలని మేము అందరినీ కోరటం జరిగింది. అదేవిధంగా రేపు 14వ తారీఖున మాకు ఆవిర్భావ సభ మంగళగిరిలో విజయవాడ జరుగుతుంది. ఆ సభని సక్సెస్ చేయాలని చెప్పి అందరి అడ్వకేట్స్ని కోరటం జరిగింది. అదేవిధంగా మనం ఏ విధంగా మనం పార్టీకి సహాయం చేయాలి, ఏ విధంగా పార్టీకి అభివృద్ధికి మనం తోడ్పడాలి అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మేము ముందుకెళ్తామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.